జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీలో అప్పుడు వినిపించిన వాళ్ళు వినిపించిన రాగం ఏంటంటే ఇదంతా ఈవీఎంల గెలుపు నిజమైన గెలుపు కాదు ప్రజా గెలుపు కాదు ఒక ఆరు నెలల తర్వాత దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ రండి మేమే గెలుస్తాం అని అంటే అప్పుడు ఒక ధైర్యం ఒక ధీమ అది క్రమక్రమంగా ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇప్పుడు ఎన్ని ఎప్పుడు ఎన్ని ఎన్నికలు వచ్చినా అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలకు మేము సిద్ధం మేము సిద్ధం అందం తర్వాత ఎన్నికలు రద్దు చేయండి కరోనా నేపథ్యంలో అని చెప్పడం తర్వాత ఇప్పుడు మొన్న జరిగి అంటే క్రమక్రమంగా గెలుపుదేమా తగ్గిపోయిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి సంక్షేమ పాలన సుపరిపాలన చూసి ఒక భయం ఏమన్నా మొదలైందా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిలోను టీడీపీలోను అంటే ఒకప్పుడు ప్రతిదానికి రెఫరెండో రెఫరెండో అన్న చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ నేతలు ఒక మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోయే ఎన్నికలు సమయం ఆసన్నమైనప్పుడు ఆ రెఫరెండో అనే మాట ఎక్కడ మాట్లాడలేదు మన పంచాయతీ ఎన్నికల్ని రెఫరెండంగా చెప్పలేదు తీసుకోలేదు మున్సిపల్ ఎన్నికల్ని మాట్లాడలేదు మొన్న జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్ని మాట్లాడలేదు ఇప్పుడు తిరుపతి ఎన్నికల విషయంలో కూడా రెఫరెండో అనే ఊసే ఎత్తట్లేదు కానీ అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికలు మేము రెఫరెండంగా తీసుకుందామా అంటుంటే దానికి ఎటువంటి సమాధానం లేదు అసలు ఆ ఊసే ఎత్తట్లేదు కానీ ప్రచారం బాగానే చేస్తున్నారు ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నారు లోకేష్ గారు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడే టెస్ట్ వేసు కూర్చున్నారు ఇంకా జగన్ గారు వెళ్దాం అనుకున్నారు ఆయన కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి అది వేరే విషయం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నమ్మకం సన్నగిల్లుతుందా రోజు రోజుకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసో ప్రజల నుంచి వైసీపీకి వస్తున్న స్పందన చూసాం ఆ రెఫరెండం అనే మాటను పూర్తిగా మడతపెట్టి పక్కన పెట్టేశారు ఇంక ఎన్నికలు వచ్చినా గెలుపు వాళ్ళదే అన్నప్పుడు ఇంకా దాన్ని రెఫరెండంగా అనుకుంటే ఉన్న పరుగు వాళ్ళే తీసుకున్నట్టు అవుద్ది అనేది ఎందుకంటే మొన్న ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించి అతిపెద్ద తప్పు చేశారనేది చాలా స్పష్టంగా అదైంది ఒక రకంగా వాళ్ళు పాజిటివ్గా ఆలోచించుకున్న ఆ తగ్గిన పర్సెంటేజ్ మందే అనేది వాళ్ళకి రావాల్సిన ఓటింగ్ వాళ్ళకి వచ్చేసింది కదా అని అంటే పోనీ వాళ్ళు ఎన్నికలు ఉన్నాయనో లేదంటే ఏదో తేలి లేదు ఎన్నికలు అంటే ఆ వ్యతిరేక ఓటైనా వీళ్ళకి పడి ఉండేది ఓటింగ్ పర్సంటేజ్ అయినా పెరుగుండేది పోనీ ఆ తగ్గిన ఇరవై శాతం రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో ఇప్పుడు పోల్చుకుంటే ఇరవై పాయింట్ మూడు శాతం ఎంత తగ్గింది పో ఆ తగ్గిన ఇరవై శాతం వీళ్ళదనుకుంటే వీళ్ళ బలం ఏంటో తెలిసి ఉండేది కదా వైసీపీకి ఒకవేళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు ఉన్నా సరే ఆ ఓటు ఇటు పడుండేది ఒకవేళ బహిష్కరించకపోతే ఎన్నికలు బాయ్కాట్ చేయకపోతే చేసిన వల్ల ఇప్పుడు ఆ వ్యతిరేక ఓటు తెచ్చుకునే పరిస్థితి లేదు చాలామంది రాలేదు ఓటు వేయాలో లేదో ఎన్నికలైతే జరిగాయి కానీ ఎప్పుడైతే బాయ్ కార్డ్ పిలిపించారో మొత్తం మీద నష్టపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారు అతిపెద్ద సవాలు విసిరారు ఆ సవాలను సేకరించుకునే పనిలో లేదు దానికి తోడు దాన్ని పక్కన పెట్టి కొత్త సవాలు విలువేశడు అంటే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నకు ప్రశ్నే వేయడం అంటే అది ఎటువంటి సాంప్రదాయం రాజకీయాలు తప్పించుకు తిరిగే సాంప్రదాయం అంటున్నారు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఇప్పుడు అదే జరుగుతుంది మొత్తం రెఫరెండం ఊసేది బాబు గారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి